సుభిక్ష అంటున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లోగుట్టును ఆర్థిక సర్వే 2011 2012 బట్టబయలు చేసింది. వివిధ రంగాలు ఎలా కుదేలేంది, మాటలకే పరిమితమైన ప్రభుత్వం అలసత్వాన్ని కళ్ళకు కట్టింది. కుంటుపడిన పరిశ్రమలు, వ్యాపార రంగ సంక్షోభం, దిక్కుతోచని రైతన్నలు, తరలిపోయిన పెట్టుబడులు అన్నిటినీ నిష్కర్షగా ఏకరువు పెట్టింది. ఆ వివరాలు చూస్తే ఆనవారి డాబుసరి కబుర్లపై విస్తుపోక తప్పదు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వ్యాపారం పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయని సామాజిక ఆర్థిక సర్వే సైతం తేల్చి చెప్పింది. తీవ్ర వర్షాభావం, ధరల పెరుగుదల వ్యాపార రంగాన్ని కుదేలు చేసిందని కుండబద్దలు కొట్టింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులతో పెట్టుబడులు భారీగా రాష్ట్రం నుంచి తరలిపోయాయని స్పష్టం చేసింది. వ్యవసాయ విస్తరణతో పాటు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతా సువీక్షమని, రైతన్నకు అన్ని ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఇది. 2011-2012 సామాజిక ఆర్థిక సర్వే చెప్పిన అక్షర సత్యం. 2011-2012 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఒక్క సేవల రంగంలో రాష్ట్రం గణనీయంగా వృద్ధి సాధించిన వ్యవసాయ రంగం మాత్రం కుంటుపడింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 2010-2011తో పోలిస్తే 6.18% ఆర్థిక వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో నమోదైన 7.94 కన్నా అధికంగా రాష్ట్రంలో 8.33% నమోదైంది. పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు 7.33 ఉండగా సేవల రంగంలో మాత్రం మరింత అధికంగా 9.80గా నమోదైంది. వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి మాత్రం అది -1.54% పడిపోయింది. 2011-2012 ఖరీఫ్ రబీల్లో పంట విస్తీర్ణం 12.07% తగ్గింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 14.81%, అంటే సుమారు 30 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయింది. నైరుతి ఋతుపవనాల వర్షపాతం 13.5% తక్కువ నమోదైంది. ఈశాన్య ఋతుపవనాల వర్షాలు 49.6% తగ్గాయి. దీంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కానీ రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు వ్యవసాయ రుణాలు కూడా ఇవ్వలేకపోయింది. 2010-2011 వార్షిక రుణ ప్రణాళిక కేవలం 62% లక్ష్యాన్ని మాత్రమే సాధించింది. అంటే సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న రుణ పంపిణీలో 48% మంది రైతులకు రుణ సదుపాయం కల్పించలేకపోయారు. మరోవైపు ధరల పెరుగుదల కూడా సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపింది. గరిష్టంగా పెరిగిన ఉల్లి ధరలతో సగటు మానవుడికి కన్నీరే మిగిలింది. అయినా రాష్ట్ర ప్రజలపై పన్ను పోటుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2011-2012 నాటికి పన్నుల రూపంలో 28.33% అదనంగా ప్రజల నుంచి వసూలు చేసింది. ఇందులో అమ్మకపు పన్ను శాతమే 65% కాగా ఎక్సైజ్ 18%, వాహన పన్ను 6% ఉంది. స్టాంప్ రిజిస్ట్రేషన్లు 8%, ఇతర పన్నులు 3% నమోదయ్యాయి. అన్ని విభాగాలకు కలిపి మొత్తం విద్యుత్ సబ్సిడీకి 2011-2012 రాష్ట్ర ప్రభుత్వం 4209 కోట్ల టారిఫ్ సబ్సిడీ ఇవ్వగా, అందులో వ్యవసాయానికి 2670 కోట్లు ఇచ్చినట్లు సర్వే నివేదిక పేర్కొంది. ఐటీ రంగంలోనూ రాష్ట్రం ఎలాంటి వృద్ధి సాధించలేదు. ఎప్పట్లాగే దేశంలో 4వ స్థానానికే రాష్ట్ర ఐటీ రంగం పరిమితమైంది. 2007-2012 వరకు, అంటే 5 ఏళ్ల కాలానికి సంబంధించిన 11వ పంచవర్ష ప్రణాళికలు 8.33% వృద్ధి సాధించి జాతీయ సగటు వృద్ధి కన్నా ఎక్కువ నమోదు చేసుకుంది. 10వ పంచవర్ష ప్రణాళిక కన్నా 11వ పంచవర్ష ప్రణాళికలో మన రాష్ట్రం వ్యవసాయంలో 5.38% వృద్ధి సాధించినప్పటికీ 12వ పంచవర్ష ప్రణాళికలో 6% వృద్ధి మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని రంగాల్లో కలిపి 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రం 10% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయం 6% లక్ష్యం పెట్టుకోగా పారిశ్రామిక రంగం 10.5, సేవా రంగం 11.5% లక్ష్యం పెట్టుకుందని నివేదిక వెల్లడించింది. 2010లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 5515 కోట్లు రాగా 2011లో సెప్టెంబర్ వరకు కేవలం 46 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు 7,78,494 కోట్లతో 7,346 పరిశ్రమలకు ప్రతిపాదనలు వచ్చినా అందులో 118,021 కోట్ల పెట్టుబడులతో కూడిన 1,822 పరిశ్రమల ప్రతిపాదనలు వెనక్కి వెళ్లాయి. మొత్తంగా రాష్ట్రంలో వ్యక్తిగత ఆదాయం 2010-2011లో 19.1% వృద్ధితో 62,912 రూపాయలుగా నమోదైంది. 2011-2012లో 71,540 రూపాయలకు పెరగ్గా వృద్ధి రేటు మాత్రం 13.7% పడిపోయింది. అదే సమయంలో దేశ వ్యక్తిగత ఆదాయం మాత్రం 14.3% పెరిగిపోయింది. అంటే జాతీయ వ్యక్తిగత ఆదాయం కన్నా రాష్ట్రంలో తగ్గిపోయింది. 2011-2012లో రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పథకానికి 2,500 కోట్లు సబ్సిడీగా అందించింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో నకిలీ బోకస్ కార్డులు కలిపి 17 లక్షల కార్డులు తొలగించారు. వీటి స్థానంలో కొత్తగా 4,48,000 కార్డులను మాత్రమే జారీ చేశారు. బడ్జెట్ గణాంకాలతో ఏమాత్రం సరిపోల్చలేని వీటిపై మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణే లేదు.